పౌలు గారు ప్రయాణం చేసిన ఈ ప్రదేశాలకు సంబంధించిందే కాదు, కంప్లీట్గా పౌలు గారు మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం, రోమా ప్రయాణం, సంఘము, ఆ తర్వాత ఆ పౌలు గారు రాసినటువంటి పత్రికలు, కంప్లీట్గా అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మొదలుకొని 28 అధ్యాయాల వరకు ఉన్నటువంటి చరిత్ర అంతటినీ 2 దినాలలో నేర్చుకునే ఒక చక్కటి సువర్ణ అవకాశం మీ ముందుంది. ఈ నెల 23, 24 ఇంక ఏ ఉండదు. ఉదయం టిఫిన్ చేస్తే రాత్రి పడుకునేంత వరకు బైబిలు 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 మీరు రాసుకుంటూ ఉండాలని నేను చెప్తూ ఉంటాను, నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు వింటూ ఉండాలి. ఇంతకు మించి వేరే ఏ ఆలోచన ఉండదు. కంప్లీట్గా సేవకుల సదస్సును ఏర్పాటు చేస్తున్నారు 2 నెలలకు 1 మారు, జూలైలో జరిగింది. మీలో ఎవరన్నా వచ్చి ఉంటే అదృష్టవంతులు, ఎవరు రాకపోతే వచ్చిన వాళ్ళు అడగండి వాళ్ళు ఏం నేర్చుకున్నారో. అందుకే ఈ నెలలో పూర్తిగా, ఎందుకంటే మనకు క్రొత్త నిబంధనకు గుండెకాయ లాంటిది అపోస్తల కార్యాలు, మళ్ళీ చెప్తున్నాను, గుండె ఒకటే ఉంటుంది, అది లేకపోతే మనిషి బతకడు. అలానే క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలకు అపోస్తల కార్యముల గ్రంథం అన్నది ఒక గుండె లాంటిది. ఇది మీకు అర్థం కాలేదనుకోండి, మీకు క్రొత్త నిబంధన ఏం అర్థం కాదు. ఫ్యాక్ట్ చెప్తున్నాను, బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి నేను చెప్పిన మాట అర్థమవుతుంది, మీకు అర్థం కాదు ఆ మాట, ప్రేమని బోధకులకు అర్థమవుతుంది. మీకు అపోస్తుల కార్యములో 28 అధ్యాయాలు మీకు అర్థం కాకపోతే మీరు క్రొత్త నిబంధనను అర్థం చేసుకోవడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. అందుకే 23, 24 2 డేస్ ఓన్లీ, ఫీజా ఏమీ లేదు, భోజనం ఫ్రీ, వసతి ఫ్రీ, మీరు రాసుకోవడానికి నోట్బుక్ ఫ్రీ, పెన్ను ఫ్రీ, ఛార్జీలు అడగండి. ఇన్ని ఫ్రీగా పెట్టాం, మరీ ఛార్జీలు కూడా ఆశపడితే అంతకంటే దారుణం, దౌర్భాగ్యం మరొకటి లేదు. ఓకేనా, ఆలోచించండి, ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి.